మన సంఘ బోధకులందరూ వంతుల వారీగా దైవోపదేశాలతో మన ముందుకు రాబోతున్నారు. క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి కష్టంలో, ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో ఆయన వైపు చూస్తూ వెనుక తిరగకుండా ముందుకు నడవాల్సి వాళ్ళం అంటున్నాం. హింసను ఎందుకు తట్టుకుంటుంది అంటే దానికి కారణం ఏంటంటే ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ బెటర్ దెన్ ద రిచెస్ ఆఫ్ ద వరల్డ్. ఆ శ్రమలు అనేవి మనిషికి వెంటాడుతూనే ఉంటాయి. ఏ రూపంలో వస్తాయో, ఏ విధంగా వస్తాయో ఎవరు కూడా ఊహించలేరు. మన విశ్వాసం పరీక్షించబడితే దేవుణ్ణి నమ్ముకున్నానని బలంగా నిలబడగలిగితే మనం నిలబడగలుగుతాం. తేరి స్తుతి మే కరు ఆరాధన కరు దిల్ సే దిల్ సే तेरी स्तुति मैं करूं आराधना करूं दिल से दिल से मेरी सांसों में तेरा नाम रहे मेरी सांसों में तेरा नाम रहे हे प्रभु तेरी स्तुति मैं करूं आराधना करूं दिल से तेरी स्तुति मैं करूं आराधना करूं दिल से जहां मेरी नजर जाए वहाँ तेरी स्तुति हो जहाँ मेरी नजर जाए वहाँ तेरी स्तुति हो सारी दुनिया का रखवाला तू सारी दुनिया का रखवाला तू है प्रभु तू ही तू तेरी स्तुति मैं करूं आराधना करूं दिल से तेरी स्तुति मैं करूं आराधना करूं दिल से खुशी और गम में साथ हो तेरा प्रारंभ और अंत में नाम हो तेरा खुशी और गम में साथ हो तेरा प्रारंभ और अंत में नाम हो तेरा सारी दुनिया का रखवाला तू सारी दुनिया का रखवाला तू है यीशु तू ही तू तेरी स्तुति मैं करूं आराधना करूं दिल से तेरी स्तुति मैं करूं आराधना करूं दिल से मेरी सांसों में तेरा नाम रहे मेरी सांसों में तेरा नाम रहे तू ही तू तेरी स्तुति मैं करूं आराधना करूं दिल से तेरी स्तुति मैं करूं आराधना करूं दिल से
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సంఘమంతటికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 40 దినాల సిలువ ధ్యానాలలో శ్రమలు క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనే ఈ అంశముపై వివిధ కోణాలలో మనము ధ్యానాలను వింటూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు మనకు కల్పించిన ఈ యొక్క గొప్ప అవకాశంను బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ కలుగునుగాక. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుకనే అనేక కోణాలలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకునే వీలు మనకు కలుగుతుంది. వివిధ సేవకులు ఇదే అంశంపై, శ్రమలు ఆధ్యాత్మిక ఎదుగుదల అనే అంశంపై వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మనమందరము కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నామని నేను విశ్వసిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దానిలో భాగంగా ఈ దినము మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, శ్రమకు సంబంధించిన అంశాన్ని మనము ధ్యానించనాయింటున్నాం. దేవుడు తన బిడ్డల జీవితాల్లో శ్రమను ఎందుకు అనుమతిస్తాడు? దానికి కొన్ని కారణాలను దైవవాక్యం నుండే మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు ఒక పాపులర్ స్టేట్మెంట్ను వింటూ ఉంటాం, యేసు ప్రభువును విశ్వసిస్తే నీ కష్టాలన్నీ పోతాయి. ఇది నిజమా? కొందరి జీవితాల్లో కష్టాలే ఉన్నాయి, కొందరి జీవితాల్లో దీవెనలు, పట్టుకున్నదంతా బంగారమే అవుతుంది. ఒక 7 ఏళ్ల క్రితం నేను ఒక బైబిల్ స్టడీలో పాల్గొన్నాను. దాంట్లో వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రైస్తవ జీవితం శ్రమతో కూడుకున్నదని చెబుతున్నారు, కానీ నేను ఎన్ని వర్తమానాలు విన్నప్పటికీ, కొంతమంది జీవితాల్లో చూసినప్పటికీ, ఒక వ్యక్తి యేసు ప్రభువును విశ్వసిస్తే అన్ని దీవెనలే, అంతా బంగారమే, సమస్యలు అంటూ ఉండవు, అన్నీ పరిష్కరించబడతాయి అనే బోధనలను నేను విన్నాను. అంతేకాదు వారు ఇచ్చే ఉదాహరణలు, కొందరి జీవితాల్లో కలిగిన విజయాలను వారు తెలియచేయడం నేను వింటూ వచ్చాను. వారు కష్టాల గురించి ఎప్పుడు కూడా బోధించినట్లుగా నేను వినలేదు. కానీ ఈ శ్రమలు, యేసుక్రీస్తును నమ్మితే శ్రమలు వస్తాయని చెప్పే ఈ బోధ ఏమిటి? అసలు ఎందుకు యేసు ప్రభువును నమ్ముకున్న వారికి శ్రమలు కలగాలి అని రకరకాల కోణాలలో ఆలోచన చేస్తూ ఉండగా అక్కడ పాల్గొన్న ఒక సహోదరుడు ఇలా చెప్పాడు, నేను ప్రభువును నమ్ముకున్నప్పటి నుండి శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాను, కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాను. మొట్టమొదటిగా నా తల్లిదండ్రులు నన్ను తరిమేశారు, నాకు రావాల్సిన ఆస్తిలో నాకు రావాల్సిన భాగాన్ని నా తోబుట్టువులు కొట్టేశారు, నేను రోడ్డున పడ్డాను, ఇక నన్ను నేను ఎటు పోవాలో అంత అగమ్య గోచరం అయిపోయింది, ఒక స్నేహితుడు నన్ను దరికి చేర్చాడు, కాబట్టి నేటి దినం నేను మీ గ్రూపులో చేరి బైబిల్ను ధ్యానం చేయగలుగుతున్నానని తెలియజేశాడు. వాస్తవం, ఇదెంతైనా వాస్తవం, క్రీస్తును వెంబడిస్తున్న వారు తప్పనిసరిగా శ్రమలను, కష్టాలను అనుభవిస్తారు. క్రైస్తవ జీవితంలో శ్రమలు, హింసలు ఉండనే ఉండవని చేసే బోధనలు ఖచ్చితంగా బైబిల్ను ఆధారం చేసుకున్న బోధనలు కావు. నీవు రక్షించబడినట్లయితే తప్పనిసరిగా రక్షణతో పాటు క్రీస్తు నిమిత్తమై శ్రమలు అనుభవింపవలసి ఉన్నదని ఫిలిప్పీ పత్రిక 1:29-30 మనం చదువుతాం. కాబట్టి బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా, అబ్రహాము మొదలుకొని అపొస్తలైన పౌలు వరకు, రకరకాల శ్రమలను, హింసలను, కష్టాలను వారు అనుభవించినట్లుగా మనం చదువుతాం. దేవుడు ఒక బలమైన తరమును సిద్ధపరిచే ఉద్దేశంతో ఉన్నాడు. బలహీనమైన తరము అనగా కష్టాలకు, శ్రమలకు భయపడి పారిపోయే అలాంటి తరమును చేయాలనే దేవుని ఉద్దేశం కాదు. ఈ కష్టాలకు, శ్రమలకు అన్ని తట్టుకొని క్రీస్తు సైనికుల వలె బలవంతులుగా నిలవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. గనక దేవుని బిడ్డలు ఆ విధంగా ఎదగాలన్నది దైవవాక్యం మనకు బోధిస్తూ ఉంది. కొన్ని పరిస్థితులు మన జీవితంలో కలుగుతాయి,
ఎందుకంటే ఆత్మ నింపుదల కలిగిన సైనికులుగా మనం ఎదగాలన్నదే దాని యొక్క ఉద్దేశం. కొన్నిసార్లు మనం ఇలా కూడా అనుకుంటాం, ఎందుకు ప్రభువా నాకే ఇన్ని కష్టాలు అని మనం వాపోతూ ఉంటాం, కొన్నిసార్లు ప్రార్థిస్తూ ఉంటాం. ఇలాంటి ప్రశ్నలు మన మదిలో ఉంటాయి. నిజానికి అది సరి అయిన ప్రశ్న కాదు. ప్రభువా, ఈ కష్ట పరిస్థితులలో లేదా ఈ శ్రమ ద్వారా నేనేమి నేర్చుకోవాలి దయచేసి నాకు తెలియజేయండి అని ప్రార్థించడం, అలాంటి ప్రశ్నను కలిగి ఉండడం, అలాంటి భావముతో దేవుని సన్నిధిలో ఉండడం, అది సరి అయిన ప్రశ్న. అది తప్పనిసరిగా ఎదుగుదలకు దారితీస్తోంది. గనుక ప్రియులారా, దేవుడు తన బిడ్డల జీవితాల్లో శ్రమను ఎందుకు అనుమతిస్తాడు దయచేసి చూడండి. రెండు మూడు విషయాలు నేను చెప్పి ముగిస్తాను. 1 పేతురు 1:6-7 చదువుతున్నాను. 1 పేతురు 1:6-7 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ విధమైన ఈ వాక్య భాగము మనం అనేక సార్లు చదివి ఉంటాం. ఈ పేతురు గారు సంఘానికి రాసిన ఈ పత్రిక వెనుక బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలుసును. అప్పుడు ఆది క్రైస్తవ సంఘము ఎన్ని హింసలకు గురి అయినదో, అలాంటి హింసల మధ్య ఈ సేవకులు ఎలాగా విశ్వాసులను ప్రోత్సహించారో, ఆధ్యాత్మికంగా వారు ఎలా ఎదుగుతూ వచ్చారో మనకు ఆ చరిత్ర అంతా కూడా తెలుసును. ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుని బిడ్డల జీవితాల్లో శ్రమను దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే ఈ 2 వచనాల మూలముగా మనం ఒక మాటను ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే విశ్వాసములో బలపడుటకు లేదా కల్మషము లేని విశ్వాసాన్ని కలిగి ఉండుటకు లేదా మన యొక్క విశ్వాసం ఒకవేళ స్థిరమైనదిగా కానట్లయితే ఆ విశ్వాసమునందు మనం స్థిరులగునట్లు. ఇక్కడ రాయబడిన ఈ మాట ఎలాగుందంటే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. గనక మన విశ్వాసము శుద్ధపరచబడడానికి, శుద్ధమైనదిగా ఉండడానికి కొన్నిసార్లు ప్రభువే శ్రమలను మన జీవితాల్లో అనుమతిస్తాడు. అది మన పైన ఉన్న ప్రేమతోనే సుమా, అలాగని మనం గ్రహించాలి. విశ్వాసమును గురించి మనకు చాలా విషయాలు తెలుసును. విశ్వాసం అంటే ఏమిటో వెంటనే మనకు జ్ఞాపకం వచ్చే ఒక వాక్య భాగం ఉన్నది, హెబ్రీ పత్రిక 11:10. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నాయన్నమాట, జరగబోయే వాటి యొక్క నిజస్వరూపం అన్నమాట. గనక ఈ వాక్య భాగంలో ఈ 1, 2, 3, 4 వచనాలలో హెబ్రీ పత్రిక 11:10 కూడా విశ్వాసమును గురించి కయీను హేబేలు యొక్క ఉదంతాలను అక్కడ ప్రస్తావిస్తూ హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. మొట్టమొదటి వచనములో అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నీవు యేసును విశ్వసిస్తున్నావు అంటే ఎక్కడా మీ యేసు అని అడుగుతారు. ఏదో మీరు కథలు చెప్తున్నారంటారు, ఇంకేమేమో మాట్లాడతారు. ఉన్నవని నమ్మడమే విశ్వాసం. ఏమి ఉన్నాయి? అదృశ్యమైన, దేవుడు అదృశ్యుడు కానీ దేవుడు ఉన్నాడు అని విశ్వసించడం విశ్వాసం. గనుక మొట్టమొదటి వచనంలో దేవుడు ఉన్నాడనే సంగతి రుజువైంది ఎవరి ద్వారా? హేబేలు ద్వారా. రెండవది, అదే 2వ వచనంలో నీవెవరువో కూడా నిర్ధారిస్తుంది నీ విశ్వాసం. నీలో ఉన్న విశ్వాసం నీవు ఎవరివో, నీవు కయీనువా లేక హేబేలువా, కయీను విశ్వాసము కలిగినవాడువా లేకపోతే హేబేలు లాంటి విశ్వాసాన్ని కలిగినవాడువా, నీవెవరువో నిర్ధారిస్తుంది నీ విశ్వాసం. 3వ వచనంలో చూస్తే దేవుడెవరో కూడా అర్థమవుతుంది నీ విశ్వాసం వలన, నీకున్న విశ్వాసం వలన దేవుడు ఎవరు. 3వ వచనం చదువుతున్నాను, ప్రపంచములు అనగా యుగములు, అనగా మనకు తెలిసినట్లుగా టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్ దేవుని వాక్యము వలన నిర్మాణమైనాయి.
చాలా స్పష్టంగా ఉంది. దేవుడు ఎవరో కూడా నీ విశ్వాసం ద్వారా రుజువుపరచబడుతూ ఉంటుంది. ఇంకా నాలుగో వచనంలో చూస్తే హేబెలు గురించి ఒక చక్కటి మాట ఉంది. అతడు మృతి నొందుయు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అనగా మృతి పొందిన వారి ఆ మృతి పొందినప్పటికీ అతని విశ్వాసం ఇంకా మాట్లాడుతుంది. నీ విశ్వాసం ఎలాంటిది? కయ్యూను వంటిదా లేదా హేబెలు వంటిదా? ఇలాంటి ఈ 40 దినాల ధ్యానాలలో మనం ఒకసారి పరీక్ష చేసుకోవడానికి, ఒకసారి మనం రివ్యూ చేసుకోవడానికి చాలా ఉపయోగపడే ఈ ధ్యానాల వలన మన విశ్వాసాన్ని కూడా ఒకసారి రిఫైన్ చేసుకోవడం మంచిది, ప్యూరిఫై చేసుకోవడం మంచిది. ఒకవేళ నువ్వు ఏదైనా శ్రమలు అనుభవిస్తున్నట్లయితే ఇదిగో దాని యొక్క ఉద్దేశం ఇదే. దేవునికి తెలియకుండా మన జీవితంలో శ్రమ రాదండి, ఇది ఖచ్చితం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, ఇది మొదటిది. రెండో విషయాన్ని ఇంకో 2 పేజీలు అలాగే తిప్పేస్తే యాకోబు పత్రిక 1:2-4 నేను చదువుతున్నాను. రెండవ విషయం ఏమిటంటే దేవుడు మన జీవితాల్లో శ్రమను ఎందుకు అనుమతిస్తున్నాడంటే మనం ఓపికను కలిగి ఉండాలని అంట. చూడండి ఈ మాటలు చదువుతున్నాను, యాకోబు పత్రిక 1:2-4 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మాట ఏమిటనగా మీరు గమనించండి, 4వ వచనంలో అనునాంగులు అని రాయబడి ఉంది. అనునాంగులు అంటే ఏమిటి? ఆ మాట యొక్క అర్థం ఏమిటి? ఇంగ్లీష్ భాషలో ఉన్న వివిధ తర్జుమాలను లేదా వివిధ వర్షన్స్ని మనం చదివినప్పుడు ఒక మాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటనగా ఫుల్లీ డెవలప్డ్ ఇన్ ఎవ్రీ పార్ట్. అంగములు, మన అంగములన్నీ కూడా సంపూర్ణంగా పూర్తిగా ఎదగడం అన్నమాట అనునాంగులు. ఇది పూర్తిగా ఎదగడానికి లేదా ఆధ్యాత్మికంగా మనం పూర్తిగా ఎదగడానికి, దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకొని ఎదగడానికి ఈ శ్రమలు మన జీవితాల్లో ఆ దేవుడే అనుమతిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. తద్వారా మనకు ఓపిక, ఓర్పు అధికమవుతుందని, ఓర్పు కలిగి ఉంటామని, ఓర్పును పుట్టించునని ఈ వాక్య భాగము మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా 5వ అధ్యాయంలో కూడా, యాకోబు పత్రిక 5:7-11 కూడా మనం చూస్తాం, మీ హృదయములు స్థిరపరుచుకొనుడి, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, ఇలాంటి మాటలను మనం అక్కడ చూస్తాం. 10వ వచనాన్ని చదువుతున్నాను, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని అనుకునే దానికంటే ఈ శ్రమల ద్వారా నేనేమి నేర్చుకోవాల్సి ఉంది? ఓర్పును నేర్చుకోవాల్సి ఉంది, సహనమును నేర్చుకోవాల్సి ఉంది, ఓపికతో ఆయన 2వ రాకడ కొరకై ఎదిరి చూపును నేర్చుకోవలసి ఉందన్న మరొక సత్యాన్ని తెలుసుకుంటున్నాం. ఇక 3వ విషయానికి వద్దాం. శ్రమలను దేవుడు ఎందుకు మన జీవితంలో అనుమతిస్తున్నాడు? యెషయా గ్రంథం 48:10 చదువుతున్నాను. యెషయా గ్రంథం 48:10, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుమిలో నిన్ను పరీక్షించి తిని. ప్రభువారు సెలవిస్తున్న ఈ మాటలు, యెషయా గారి ద్వారా సెలవిస్తున్న ఈ మాటలు ఇశ్రాయేలును ఉద్దేశించినవి. ఇశ్రాయేలును ఇబ్బంది కలిగజేసడం అంటే, అనగా బబులోను చెరలోనికి వారు పంపబడేలాగా వారికి ఆ విధమైన శిక్షను, ఆ విధమైన ఇబ్బందిని, ఆ విధమైన పరీక్షను ప్రభువే వారికి ఇచ్చినట్లుగా మనం చరిత్రలో చదవగలం. కానీ ఈ ఇబ్బంది ఎందుకు కలుగజేశాడు? వారిని నిర్మూలం చేయడానికి కాదు. 9వ వచనంలో చూసినట్లయితే, నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను. కనుక నిర్మూలం చేసే ఉద్దేశము కాదు,
శ్రమ, కష్టము లేదా హింస మన జీవితంలో వస్తుందంటే మనల్ని నిర్మూలము చేయడం ఆయన ఉద్దేశం కాదు, కానీ మనల్ని ఆధ్యాత్మికంగా ఎదిగింప చేయడమే, బలపరచడమే దాని యొక్క ఉద్దేశం, ఆ శ్రమ యొక్క ఉద్దేశం. అదే వచనాల్లో మనం అలాగే చదువుతూ కిందకి వెళ్తే 12వ వచనం, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. మొదటివాడు కడపటివాడు ఆ మధ్యలో ఆ నడుమలో ఏమి జరిగినా ఆయన వలనే మనకు ఆయన బిడ్డలకు కలుగుతుంది. దాన్ని మనం అంగీకరించాలి, అలాగే దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలను నేర్చుకుంటూ ఉండాలి. తద్వారా ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతూ ఉంటాం. ఇక చివరిది, ప్రభు అంగీకరించిన వారికి శ్రమలను ప్రభువే ఎందుకు అనుమతిస్తున్నాడనగా, ఇక చివరి మాట మనం చూద్దాం. పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. పేతురు పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి, ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయున్నంతగా సంతోషించుడి. 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనను మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఈ 4వ మాట, దేవుని మహిమపరచడానికే దేవుడు మనలను మన జీవితంలో ఈ శ్రమలను అనుమతిస్తున్నాడని మనం గ్రహించాలి. దేవుని మహిమ మన జీవితం ద్వారా జరగడానికి ఏ క్రీస్తు యేసు శ్రమలలో పాలైన వారు తప్పనిసరిగా క్రీస్తుతో కూడి ఆనందిస్తారు, ఆయనతో సహవాసం చేయడానికి ఆనందిస్తారు, క్రీస్తును లేదా దేవుణ్ణి మహిమపరచడానికి వారు ఆతురపడతారు, వారు ఇష్టముతో తలవగ్గుతారు. అంతేకాదు ఆయనతో పాటు ఏలుతారని క్రీస్తు శ్రమలలో పాలైన వారికి కొన్ని ఆధిక్యతలు కూడా ఉన్నాయి. కనుక దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన శ్రమలను, హింసలను మన జీవితాల్లో అనుమతిస్తున్నాడని మనము గ్రహించగలం. ఈ 19వ వచనం ఆఖరు భాగంలో లేదా 1వ పేతురు 4వ అధ్యాయం చివరి భాగంలో ఇలాగుంది, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనము ధ్యానం చేస్తున్న ఈ అంశము శ్రమలు, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఈ అంశము తప్పనిసరి మనకందరికీ ఆధ్యాత్మిక మేలు కలిగిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. మనకి ఇంకా ఆది సంఘముతో పోలిస్తే అంతటి శ్రమ, హింస మనకు రాలేదు. అయితే మన యొక్క దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని రకాల పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం, కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం దాంట్లో ఉన్నదని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని బిడ్డల జీవితాల్లో ఏ పరిస్థితి కలిగినా అది దేవునికి, దేవుని ఎరుకలోనే జరుగుతుందని మనం విశ్వసించాలి. తద్వారా మనం ప్రోత్సహించబడతాం, బలపరచబడతాం, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. అట్టి కృప ప్రభు అయిన దేవుడు మనకు సహాయం చేసి బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ ప్రత్యేక సమయంలో నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలముగా మా జీవితాల్లో నీకు తెలియకుండా ఏమి జరుగుదని, ఒకవేళ కష్టాలు, శ్రమలు మేము అనుభవించవలసి వస్తే దానిలో మేము నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయని నీ వాక్యం ద్వారా మేము గుర్తెరుగుతూ ఉన్నాం. గనుక ప్రభువా, తద్వారా మేము ఆధ్యాత్మికంగా ఎదగడానికి, నీకు మరింత సమీపంగా జీవించడానికి, నిన్ను మహిమపరచడానికి సాధనములుగా మమ్మను దీవించమని, ఈ వాక్య ధ్యానాన్ని మా అందరి వెనికిడిలోనూ హృదయ ధ్యానములోనూ దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తవ